ఆధిక్యతతో కూడినటువంటి విషయం ఇన్ ద ఎగ్జాల్టెడ్ నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఐ బ్రింగ్ గ్రీటింగ్స్ ఫ్రామ్ యంగ్ పీపుల్ బోత్ ఇన్ హెబ్రోన్ అండ్ ఆల్ ద రిలేటెడ్ ప్లేసెస్ ఇన్ ఇండియా అండ్ యాజ్ వెల్ అస్ అవుట్ సైడ్ ఇండియా భారతదేశంలోను భారతదేశం బయట కూడా హెబ్రోన్లోను మన సంఘ అనుబంధ సంఘాలన్నింటిలో యొక్క అన్ని సంఘాల యొక్క యోనస్ లేక శుభాలు మీకు తీసుకొస్తున్నాను అండ్ బిఫోర్ వి లుక్ ఇన్ టు సింగ్ ద బైబుల్ కోరస్ దేవుని వాక్యాన్ని మనం చూసుకున్న బైబిల్ ముల్లవిని పాడుకుందాం విల్ లిఫ్ట్ అప్ ఓన్ బైబుల్ అండ్ ఫుల్ బైబుల్ అండ్ సింగ్ ద బైబుల్ కోరస్ మన యొక్క సొంత బైబిల్ను సంపూర్ణమైన బైబిల్ను చేతితోటి పైకెత్తి రెండు చేతులతోటి పైకెత్తి బైబిల్ పల్లవి పాడుకుందాం ఎనీ ఆఫ్ యూ డూ నాట్ అ బైబిల్ కైండ్లీ గెట్ ఓన్ బైబిల్ మీ దగ్గర ఎవరి దగ్గరైనా బైబిల్ లేకపోతే అక్కడ బయట బుక్ రూమ్ ఉంది అక్కడ వెళ్ళి మీరు కొనుక్కోవచ్చు ఒక బైబిల్ సంపూర్ణమైనటువంటి సొంత బైబిల్ ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి అనుదినము

దేవుని ఎదుట యోగ్యని సిగ్గుపడనక్కర్లేని పనివాణి సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవుని కనపరుచుకున్నట్టు జాగ్రత్త పడము గాడ్ విల్లింగ్ బై గాడ్స్ గ్రేస్ విల్ బి డ్వెల్లింగ్ అపాన్ దిస్ ఫ్రాగ్మెంట్ ఆఫ్ దిస్ వర్డ్స్ అప్రూవ్డ్ అన్ టు గాడ్ దేవుని ఎదుట యోగ్యునిగా అనే మాట మాట మీద దేవుని చిత్తమైతే మన యొక్క ధ్యానాన్ని

ఇప్పుడు నీ వాక్యాన్ని చూసుకునే సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం వి ఆర్ కమింగ్ ఇన్ టు ద గుడ్ ఆఫ్ మెనీ మెనీ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ హూ హావ్ ప్రేడ్ ఫర్ దిస్ మీటింగ్ తండ్రి అనేక మంది వందల మంది ఈ కూటం కొరకు ప్రార్థన చేసి ఉండగా ఈ యొక్క గడియక మేము వచ్చి ఉన్నాం లవింగ్ ఫాదర్ వి ప్రే దట్ దై ప్రెసెన్స్ మే బి వెరీ రియల్ ఇన్ అవర్ మిడ్స్ మా మధ్యలో మీ సన్నిధిని మేము అనుభవించేదిగా మాకు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం వి హావ్ నాట్ కమ్ హియర్ టు హియర్ ఎనీ గుడ్ మెసేజ్ ఏదో మంచి వర్తమానం వినడానికి మేము ఇక్కడికి రాలేదు వి హావ్ కమ్ హియర్

ఉజ్జీవింపజేసే తాగిడిని మాకు అనుగ్రహించండి గివ్ అస్ లిస్నింగ్ ఇయర్స్ అండ్ ఒబీడియంట్ హార్ట్ వినే చెవులను విదేతికల హృదయాన్ని మాకు దయచేయండి లెట్ దేర్ బి నో లాస్ ఆర్ లీకేజ్ ఆఫ్ దై ఫుల్ హోలీ హెవెన్లీ కౌన్సిల్ ఫ్రమ్ దై లవింగ్ హార్ట్ ఫ్రమ్ దై థ్రోన్ తనిమి సిమాస్ నుంచి మీ ప్రేమగల హృదయం నుంచి వచ్చేటువంటి మీ ఆలోచన విషయంలో ఎలాంటి తండ్రి కారిపోకుండా జారిపోకుండా సహాయం చేయండి అండ్ వెల్కమ్ ఎవ్రీ యంగ్ బ్రదర్ అండ్ సిస్టర్ కమింగ్ టు దై ప్రెసెన్స్ లెట్ నన్ గో వే ఎంటీ ఫ్రమ్ దై ప్రెసెన్స్ తండ్రి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి యవన శ్రీయవనస్త్రాలని సోదర సోదరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము తన ఇక్కడి నుంచి ఎవరు కూడా ఖాళీగా వెళ్ళకుండా సహాయం చేయండి అండ్ లవింగ్ ఫాదర్ వి ప్రే దట్ దల్ ఫ్రమ్ ద బిగినింగ్ అండ్ టిల్ ద ఎండ్ ఆఫ్ దిస్ యూత్ రిట్రీట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అలోన్ మే బి మాగ్నిఫైడ్ ఎగ్జాల్టెడ్ హీస్ హార్ట్ అలోన్ మే బి సాటిస్ సాటిస్ఫైడ్ తండ్రి ఈ యొక్క కూడిక ఆరంభం నుంచి అంతవరకు కూడా ఏసు క్రీస్తు ప్రభు యొక్క హృదయం మాత్రమే మహింపరచబడాల తృప్తిపరచబడాల ఆయన ఆయన నామ ఆయన నామ మాత్రమే మహింపరచబడాల ఆయన సహాయం చేయండి ది వర్డ్ మే కమ్ ఫోర్త్ విత్ ఆల్ రీగాలిటీ సింప్లిసిటీ అండ్ క్లారిటీ తండ్రి సమస్తమైనటువంటి రాజరికము తోటి సామాన్యము తోటి తేటైనటువంటి వాక్యము వినిపింప చేయండి అండ్ అవర్ డౌట్స్ మే బి

వందనములతో మా ప్రభువును రక్షకు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఓన్ డియర్లీ బిలవడ్ సన్ ఇన్ ఫెయిత్ ఈ మనం చదువుకున్న మాటలు అపోషణ పౌలు తన ప్రేమైనటువంటి ప్రేమ కలిగినటువంటి సొంత కుమారుడు తిమోతికి రాసినటువంటి మాటలు యు ఫైండ్ దిస్ వర్డ్స్ అబౌట్ థిమోతి పాల్స్ ఎక్స్ప్రెషన్ ఇన్ ఫస్ట్ చాప్టర్ వన్ వర్డ్స్ టూ సెకండ్ టీమోతి చాప్టర్ వన్ అగైన్ వర్డ్స్ టూ తిమోతికి రాసిన మొదటి పత్రికలోను రెండో పత్రికలోను మొదటి అధ్యాయంలో రెండవ వచనంలో రెండో పత్రికలో కూడా మొదటి అధ్యాయం రెండవ వచనంలో పౌలు తిమోతిని ఎలా సంబోధిస్తున్నాడో మనం చదవచ్చు అండ్ అండ్ వెన్ లాంగింగ్ టు టు గాడ్ దేవుని ఎదుట యోగ్యుడిగా ఎంచబడాలి అని ఆశ కలిగి ఉన్నప్పుడు పౌలు పౌల్ వాస్ పౌలు తనంతటి తాను దేవుని ఎదుట యోగ్యునిగా ఉన్నటువంటి వ్యక్తి నౌ లుక్ అట్ ద వర్డ్ అప్రూవ్డ్ ఇన్ ద ఒరిజినల్ లాంగ్వేజ్ ఆదిమ భాషలో దీని రాసిన మాట దాని యొక్క దాని యొక్క నిజమైన మాట చూస్తే యు నో వెరీ వెల్ ద హోల్ బైబిల్ ఇస్ మెయిన్లీ రిటర్న్ ఇన్ టూ లాంగ్వేజెస్ మనకి తెలుసు బాగా తెలుసు బైబిల్ అంతా కూడా రెండు ముఖ్యమైనటువంటి భాషల్లో ముఖ్యమైన ఓల్డ్ టెస్టమెంట్ ఇన్ ద హీబ్రో లాంగ్వేజ్ అండ్ ద న్యూ టెస్టమెంట్ ఇన్ ద గ్రీక్ లాంగ్వేజ్ పాత నిబంధన గ్రంథం హిబ్రీ భాషలోను నూతన నిబంధన గ్రంథము గ్రీక్ భాషలోను రాయబడింది అండ్ ద దౌత్ లాంగ్వేజెస్ ఆర్ వెరీ రిచ్ లాంగ్వేజెస్ ఎవ్రీ ఎక్స్ప్రెషన్ హ్యాస్ మెనీ మెనీ వండర్ఫుల్ మీనింగ్ ఈ రెండు భాషలు కూడా చాలా ఐశ్వర్యవంతమైన భాషలు అంటే ప్రతి భావానికి ఒక మాట ఉంటుంది ప్రతి మాటకి అనేకమైనటువంటి అర్థాలు ఇచ్చేదిగా ఉంటుంది సో ద వర్డ్ అప్రూవ్డ్ క్యాన్ ఎక్స్ప్లెయిన్ లైక్ దిస్ యోగ్యుడు అనే మాట ఈ రీతిగా చెప్పుకో చెప్పుకోవచ్చు ద వర్డ్ అప్రూవ్డ్ క్యాన్ సైడ్ అస్ చోజన్ యోగ్యుడు అంటే ఏర్పాటు చేయబడిన వాడని చెప్పుకోవచ్చు ఫేవర్డ్ లేక దయ పొందిన వాడని చెప్పుకోవచ్చు ప్రియుడు అని చెప్పుకోవచ్చు సెలెక్టెడ్ లైక్ ఏర్పరచబడిన వాడు అని చెప్పుకో ఆల్ దీస్ వర్డ్స్ టుగెదర్ ఇస్ ఇన్ ద వర్డ్ అప్రూవ్ ఇలాంటి మాటలన్నీ అర్థం ఇచ్చే మాట ఈ యోగ్యుడు అనే మాట గాడ్ హెల్పింగ్ వీ వుడ్ బి సీయింగ్ అబౌట్ త్రీ పర్సనాలిటీస్ ఇన్ ద స్క్రిప్చర్ హూ వర్ చోజన్ బై గాడ్ ఆర్ అప్రూవ్డ్ బై గాడ్ ఆర్ ఫేవర్డ్ బై గాడ్ ఆర్ హు ఆర్ టు గాడ్ అయితే దేవుని సహాయం చేత దేవుని వాక్యం నుంచి ముగ్గురు వ్యక్తులు ఎవరైతే దేవుని చేత ఏర్పాటు చేయబడి ఎన్నిక చేయబడి యోగ్యుడిగా ఎంచబడి దయ పొంది ప్రియుడిగా ఉన్నటువంటి వారి గురించి మనం ధ్యానిస్తాం సోదరుడు ఐసక్ అంకుల్ చెప్పారు పావు గురించి రకరకాలు చెప్పారు అండ్ నౌ

తొమ్మిదో అధ్యాయము 15వ వచనము అండ్ ద లార్డ్ సడన్ టు హిమ్ గో దైవే ఫర్ హీ ఈస్ ఎ చోసెన్ వెసెల్ అండ్ టు మీ టు బర్ మై నేమ్ బిఫోర్ ద జెంటైల్స్ అండ్ కింగ్స్ అండ్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ అందుకు ప్రభు నీవు వెళ్ళుము అన్యజలు ఎదుటను రాజులు ఎదుటను ఇజ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు అతడు నేను ఏర్పర్చుకొనిన సాధనమై ఉన్నాడు గాడ్ హింసెల్ఫ్ వాస్ టెల్లింగ్ పాల్ వాస్ చోసెన్ బై హిమ్ దేవుడే చెప్తున్నాడు ఏమనంటే పౌలును నేను ఏర్పాటు చేసుకున్నాను అన్నాడు నౌ వెన్ వి లుక్ అట్ ద నేమ్ ఆఫ్ పాల్ ఇన్ నైన్ చాప్ టై వి వన్ ఫైండ్ డేట్ తొమ్మిదాత్యంలో పాలు గురించి మనం చదివితే పౌల్ అనే మాట ఆ పేరు మనకి కనబడదు బట్ హీస్ కాల్డ్ అస్ సాల్ ఇన్ బడ్స్ వన్ ఆఫ్ చాప్టర్ నైన్ ఆఫ్ యాక్స్ అపోసుల కాలంలో తొమ్మిదాత్యం మొదటి వచ్చములో అతని పేరు సౌలు అని పిలువబడింది ద మీనింగ్ ఆఫ్ సాల్ ఇస్ ఫేమస్ ఆర్ సార్ ఆఫ్టర్ సౌల్ అనే మాటకు అర్థము చాలా వాడు లేక మనుషులు అపేక్షించేవాడు అండ్ దిస్ మ్యాన్ వాస్ అ వెరీ వెరీ ఫేమస్ మ్యాన్ ఈ వ్యక్తి కూడా చాలా పేరుగాంచినటువంటి వ్యక్తి ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ బోన్ ఇన్ టు అండ్ షుడ్ బి లౌడ్ అండ్ ప్యాంపర్డ్ అయితే ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషికి కూడా వేరే వాళ్ళ చేత ప్రేమించబడాలని వేరే వాళ్ళ చేత పొగడబడాలని వేరే వాళ్ళ చేత పేరు గాంచాలని

వెంటనే నా ప్రియురాల నా నా డార్లింగు స్వీట్ ఆర్ట్ ఈ మాటలన్నీ విన్నాడు అండ్ దెన్ వెరీ హ్యాపీ ఓ దిస్ వైఫ్ అండ్ హిస్ హస్బెండ్ బోత్ ఆర్ వెరీ గుడ్ నౌ అయితే ఈ వ్యక్తి వచ్చిన వ్యక్తి సంతోషించడా నా స్నేహితుడు తన భార్యతో బాగానే ఉన్నాడు చాలా సంతోషంగా ఉన్నారు అనుకున్నాడు అండ్ హిస్ వైఫ్ కేమ్ అండ్ ఓపెన్ ద డోర్ విత్ అతని భార్య వచ్చి తలుపు తీసింది

అయితే ఆయన వచ్చి అన్నాడు ఆ స్నేహితుడు రాగా అన్నాడు అయ్యా నీవు నీ భార్య చాలా సంతోషంగా ఉంటున్నందుకు సామరస్యంగా ఉంటున్నందుకు చాలా బంధనాలు కంగ్రాచులేషన్స్ అన్నాడు వాట్ ఆర్ టాకింగ్ స్టిల్ ద సేమ్ ఫైట్ నాట్ టు అదర్ అయితే స్నేహితుడు అన్నాడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇప్పటికీ అలాగే కోట్లాడుకుంటున్నావు అలాగే పోట్లాడుకుంటున్నావు అదే బాధ ఉంది మాకున్నాడు సార్ నో 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 ఐ టెల్లింగ్ స్వీట్ హార్ట్ ఎవర్ సో మెనీ గుడ్ అయితే ఈయన లేదు లేదు ఇప్పుడే నీ భార్య నేను డార్లింగ్ అండము స్వీట్ హార్ట్ అండము ఇలా రకరకాల మాటలు మధురమైన మాటలు విన్నాను దెన్ ద హస్బెండ్ హీ వుడ్ సై అండ్ నో నో ఇట్ నాట్ మీ షీ స్పీకింగ్ టు స్పీకింగ్ టు హర్ డాగ్ అప్పుడు భర్త అన్నాడు అయ్యయ్యో చాలా ఆయాసంతో అన్నాడు నాతోటి కాదయ్యా కుక్కతోటి అనింది అన్నాడు సో మ్యాన్ వాంట్ సమ్ హు బీ అప్రిషియేటెడ్ అండ్ లవ్డ్ వాంట్స్ టు బి ఫేమస్ అట్ ఎనీ కాస్ట్ ఇఫ్ ఈ డజెంట్ గెట్ ఇట్ ఈ వాంట్స్ టు గెట్ ఇట్ ఫ్రమ్ వేరియస్ అదర్ సోర్సెస్ కాబట్టి మనుషుడు ఎప్పుడు కూడా వేరే వాళ్ళకి మెప్పు పొందాలని వాళ్ళకి ప్రేమ పొందాలని ప్రయత్నం చేస్తూ ప్రయాసపడుతుంటాడు వాళ్ళ దగ్గర దొరికినప్పుడు వేరే ఆధారాల కోసం వెతుక్కుంటాడు హౌ దిస్ మ్యాన్ వాస్ వెరీ ఫేమస్

వన్ డే ఆ విలేజ్ వాస్ గోయింగ్ ఫ్రం హిస్ విలేజ్ టు అనదర్ విలేజ్ టు సెల్ హిస్ కౌ ఒకరోజు ఒక గ్రామస్తుడు తన యొక్క లేక ఆవును అమ్ముకోవడానికి ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్తున్నాడు వెరీ బోస్ట్ ఫుల్ మ్యాన్ అతడు చాలా అతిశయించేవాడు ఆఫ్టర్ సెల్లింగ్ ద దావ్ అండ్ హీ హీస్ టూ హండ్రెడ్ రూపీస్ దోస్ డేస్ టూ హండ్రెడ్ మీన్స్ దీస్ డేస్ టెన్ థౌసండ్ ఆయన ఆవు అవి అమ్మిన తర్వాత రెండు వందల రూపాయలు వచ్చాయి ఆ రోజు రెండు వందల రూపాయలు అంటే ఈ రోజు పదివేల రూపాయలతో సమానం అండ్ దీ వాస్ వెరీ హ్యాపీ అండ్ దెన్ హీ వాస్ కౌంటింగ్ గోయింగ్ అండ్ టు బై ఫ్యూ థింగ్స్ చాలా సంతోషంతో ఆటు ఇటు తిరుగుతూ అవి ఇవి కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు సో హిస్ ఓన్ విలేజ్ పీపుల్ టోల్డ్ హిమ్ లెట్ us రిటర్న్ బ్యాక్ హోమ్ క్విక్లీ తన సొంత గ్రామస్తులు అన్నారు అయ్యా తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం అన్నారు వై యు వాంట్ టు వేస్ట్ యువర్ టైం ఇఫ్ ఇట్ ఇస్ డార్క్ ఆన్ ది వే థీవ్స్ మే కమ్ ఎందుకు సమయాన్ని వృధా చేసుకుంటావ్ చీకటి పడిపోతే దొంగలు ఉంటారు దారిలో అన్నారు అండ్ he said thieves <laughs> no no thieves cannot take anything from me i can outwit

పొదల అలికిడి విన్నాడు తర్వాత మనుషుల యొక్క ఆకారాలు రావడం చూశాడు దెన్ ఇమీడియట్లీ హీ న్యూ దట్ ద థీవ్స్ వర్ అప్రోచింగ్ కాబట్టి వెంటనే నేను అర్థమైంది దొంగలు వస్తున్నారు అనుకున్నాడు హిస్ హార్ట్ వాస్ బీటింగ్ ఫాస్ట్ ఇప్పుడు ఆయన గుండె వేగవంతంగా కొట్టుకుంటుంది హౌ మెనీ టైమ్స్ హి బోస్ట్ బట్ అవర్ హీట్ అవర్ హార్ట్ యూస్ టు బీట్ ఫాస్ట్ వెన్ వి మీట్ ఎనీ ఛాలెంజ్ ఈ మన ఎంత అతిశయపడినా నిజమైన సవాల్ వచ్చేసరికి మనం గుండె కొట్టుకుంటుంది మన గుండెస్ నౌ ఐ ఆల్రెడీ బోస్టెడ్ ఐ వెరీ వాయిస్ మ్యాన్ సో ఐ వాంట్ థింక్ అబౌట్ అ ప్లాన్ ఇప్పుడు నేను అనుకున్నాడు నేను ముందుగానే అతిశయపడ్డాను చెప్పాను కూడా నేను చాలా జ్ఞానవంతుడని ఇప్పుడు నేను ఏదో ప్రణాళిక ఆలోచించాలి అనుకున్నాడు అండ్ దెన్ హీ వాస్ లైన్ డౌన్ ఆన్ ద రోడ్ లైక్ 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 ఎ పీస్ ఆఫ్ వుడ్ ఒక దుమ్మలాగా దొంగలాగా దారి కడ్డంగా పడుకున్నాడు అండ్ ఆల్రెడీ ఈ హ్యాడ్ డార్క్ క్లోత్స్ అప్పటికే నల్లటి వస్త్రాలు ఉన్నాయి ఆయనకి హీ వాస్ డార్క్ మ్యాన్ ఆయన నల్లటి వాడు అండ్ దెన్ ఇన్ ద నైట్ ఇన్ ద హాఫ్ వే ఆఫ్ ద మోన్ హైడింగ్ బిహైండ్ ద క్లౌడ్ హీ లుక్స్తో హీ వాస్ ఆఫ్ వుడ్ చాట్ వుడ్ ఆఖరికి ఎలా ఉందంటే ఈ మబ్బు కమ్మేసిన చంద్రుడు తర్వాత అడవిలో చెట్లు కింద ఏదో నల్ల దొంగలాగా ఉన్నాడు అండ్ ఆస్ ంగ్ అండ్ బలు మాట్ నాట్ నోటీస్ దీ గమనించలేదు సో వన్ బై మిస్టేక్ ఓవర్ హిమ్ అయితే ఒక దొంగ పొరపాటున కాలు చేరాడు వాడి మీద అండ్ దెన్ కాల్ అదర్ అప్పుడు వేరే వాళ్ళని పిలిచి అన్నాడు కేర్ఫుల్ దర్స్ ఆఫ్ వుడ్ లయింగ్ హియర్ ఏ జాగ్రత్తగా రండి ఇక్కడ ఒక దొంగ ముక్కు ఉంది అన్నాడు

ఇంకొక దొంగ అన్నాడు యూస్లెస్ ఫెలో ఈస్ ట్వంటీ ఫైవ్ పైసా అండ్ బోస్టింగ్ మనీ అవే అండ్ లీవ్ దిస్ ఫెలో ఈ పనికిరాని వాడు ఇరవై ఐదు పైసలకే గర్వపడుతున్నాడు ఈ వెధవ పనికిరాడు వీడి అన్నాడు దెన్ దిస్ మ్యాన్ విలేజర్స్ ప్రైట్ డి నాట్ లీవ్ హీమ్ అయితే వీడికి మాత్రం అతిశయం ఆ గర్వం పోలేదు అండ్ హీ సెడ్ డోంట్ టాక్ లైక్ దాట్ ఐ డోంట్ హావ్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ పైసా ఐ గట్ టూ హండ్రెడ్ రూపీస్ హే అట్లా మాట్లాడుతున్నారు కేవలం ఇరవై ఐదు పైసలు కాదు రెండు వందల రూపాయలు ఉన్నాయని మ్యాన్ ఇస్ బోస్ట్ఫుల్ మానవుడు అత్యయించేవాడు అండ్ మెనీ టైమ్స్ ద థింగ్స్ వి బోస్ట్ అబౌట్ బికమ్ బ్లాక్ ఇన్ లైఫ్ దేని విషయం అయితే మనం అదే మనకి ఆటంకాలుగా నిలుస్తాయి కెన్ హెల్ప్ బట్ దేవు ఎవరికైనా సహాయం చేయగలడు కానీ గర్విష్ఠుడికి మాత్రం సహాయం చేయలేడు నా పాల్ కుడ్ బోస్ట్ అబౌట్ సెవెన్ థింగ్స్ ఇన్ హిస్ లైఫ్ తన జీవితంలో

ఒకరోజు నేను ఉద్యోగం కోసం వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాడు ఐ సెట్ మెడ్రాస్ నేను అన్నాను మెడ్రాస్ నుంచి వస్తున్నాను ఈ ఇట్ మెడ్రాస్ సిటీ ఆర్ అ విలేజ్ నియర్ మెడ్రాస్ సిటీ ఆయన అన్నాడు మెడ్రాస్ పట్టణమా లేక మద్రాస్ దగ్గర ఉన్నటువంటి ఒక గ్రామమా అన్నాడు సో పీపుల్ ఇఫ్ ఇట్ ఇస్ అ సిటీ దే ఆర్ వెరీ 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 మచ్ బోస్ట్ఫుల్ కాబట్టి మనుషులు పట్టణస్థులైతే వాళ్ళు చాలా గర్విస్తారు సో దిస్ మ్యాన్ కుడ్ బోస్ట్ అబౌట్ హిస్ బర్త్ హి వాస్ బోర్న్ ఇన్ అ సిటీ నాట్ ఓన్లీ ఎ సిటీ ఎ సిటీ ఆఫ్ నో మీన్నస్ ఎ నోటబుల్ సిటీ ఈయన ఈయన ఒక పట్టణంలో పుట్టాడు దాన్ని బట్టి ఆయన గర్విస్త గర్వించవచ్చు

అంత మాత్రమే కాదు ఇంకొక స్థలంలో రోమా రోమా అధికారుతో ఆయన చెప్తున్నాడు నేను రోమియోడును అని చెప్తున్నాడు అండ్ టు బికమ్ లాట్ ఆఫ్ మనీ షుడ్ బి గివెన్ టు ద రోమన్ గవర్నమెంట్ దెన్ ఫ్రమ్ రికగ్నైజింగ్ దమ్ యాస్ ఎ నాన్ రోమన్ దే వుడ్ రోమన్ అండ్ గివ్ దమ్ సమ్ రైట్స్ రోమా రోమా దేశ పౌరుడు కాని వాడిని రోమ దేశం యొక్క పౌరుడిగా చేయడానికి రోమా ప్రభుత్వం వారు డబ్బు తీసుకుని దానికి లేనటువంటి కొన్ని అధికారం లేక హక్కుల్ని ఆయనకి ఇస్తారు సో హిస్ ఫాదర్ బికేమ్ ఎ రోమన్ బై గివింగ్ లాట్ ఆఫ్ మనీ కాబట్టి పౌలు యొక్క తండ్రి డబ్బు చాలా డబ్బు చెల్లించడం ద్వారా రోమిడ్ ఆన్ ద గవర్నమెంట్ సైడ్ ప్రభుత్వ ప్రక్క నుంచి అండ్ పాల్ వాస్ బోర్న్ యాజ్ ఎ రోమన్ కాబట్టి పౌలు రోమిడ్ జన్మించాడు అండ్ పాల్ కుడ్ బి ప్రౌడ్ ఆఫ్ హిస్ బర్త్ కాబట్టి పౌలు దాని యొక్క జన్మ గురించి గర్వించవచ్చు సెకండ్లీ హీ వాస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిస్ బ్రింగింగ్ అప్ హౌ హీ వాస్ బ్రాట్ అప్ రెండోదిగా తన పెంపుడు విషయమై చాలా గర్వించవచ్చు ఓ హీ వాస్ హైలీ ఎడ్యుకేటెడ్ ఇన్ దట్ డే ఆ దినాల్లోనే చాలా విద్యను నేర్చుకున్నటువంటి వ్యక్తి ఇన్ బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 22 అండ్ వర్స్ 2 అపోస్తలుల కార్యము 2 22వ అధ్యాయము 2వ వచనం బుక్

లే వారు చదువుకున్న సంపాదించిన విద్య విషయమై ఇంకా అనేక రకాల విషయాలే గర్విస్తారు థర్డ్లీ పాల్ వాస్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిస్ జీల్ ఫర్ గాడ్ మూడోదిగా పౌలు దేవుని ఎడల తనుకునేటువంటి ఆసక్తి విషయమే గర్వించేవాడు యూ ఆర్ టర్నింగ్ టు ద బుక్ ఆఫ్ ఫిలిప్పియన్స్ ఫిలిప్పియన్ రాసిన పత్రిక అండ్ చాప్టర్ 3 మూడో అధ్యాయము షల్ వి ప్లీజ్ టర్న్ టు ఫిలిప్పియన్స్ 3 అండ్ వర్స్ 6 ఫిలిప్పియన్ రాసిన పత్రిక మూడో అధ్యాయము ఆరో వచనం కన్సర్నింగ్ జీల్ పర్సిక్యూటింగ్ ద చర్చ్ ఆసక్తి విషయమైటింగ్ దైల్ దేవర్ మీద అన్ని జను కూడా వెళ్ళి అక్కడ క్రైస్త జూ ఇష్ మ్యాన్ ప్రేడ్ థ్యాంక్ సెయింగ్ లైక్ దిస్ ప్రతి యూదుడు కూడా ఈ రీతిగా ప్రార్థన చేసేవారు దేవునికి వందనాలు చెల్లిస్తూ అండ్ ఎవ్రీ జూ ఎవ్రీ మార్నింగ్ యూస్ టు ప్రే డ్ ఐ థ్యాంక్ ది దట్ ఐఎమ్ జంటైల్ ప్రతి యోధుడు కూడా ఉదయకాన్ని లేవగానే ఏం ప్రార్థన చేస్తాను అంటే ప్రభా నేను అన్యుడిని కానందుకు నీకు వందనాలు అండ్ సెకండ్లీ ఎవ్రీ జూ వుడ్ సే ఇఫ్ యు సీ స్నేక్ ఆర్ అండ్ అనే జెంటైల్ లీవ్ ద స్నేక్ అండ్ హిత్ హిట్ ద జెంటైల్ ప్రతి యోధుడు కూడా ఒకవేళ పాము తర్వాత ఒక అన్యుడు కనిపిస్తే పాము వదిలిపెట్టి అన్యుడిని కొడతారు అండ్ ద జూ యూస్ టు థింక్ ఇన్ ఇటర్నిటీ ఇన్ ద అదర్ వరల్డ్ ఎవ్రీ జెంటైల్ వుడ్ బికమ్ ఓన్లీ ఫైర్ వుడ్ ఇన్ హెల్ అయితే యూదులు ఇంకేమనుకుంటారంటే చనిపోయిన తర్వాత రాబోయే జీవితంలో అంటే తర్వాత జరగబోయే దాంట్లో ప్రతి అన్యుడు కూడా నరకములో కాలే దొంగలవుతారని అనుకుంటారు సచ్ ఫెనటిక్స్ వర్ ద జ్యూస్ అండ్ దిస్ పాల్ ది అపోసిల్ హీ కుడ్ నాట్ సీ ఎనీ ఫ్రమ్ జూయిష్ నేషన్ అక్సెప్టింగ్ ఎ జంటైల్ రిలీజన్ కాబట్టి అపోసిల్ ఏ పౌలు ఎప్పుడు కూడా ఈ యూదుడైన వాడు అన్యుల యొక్క మతాన్ని అంగీకరించడాన్ని అంగీకరించడాన్ని సహించలేనివాడు బికాస్ బికాజ్ ఎనీ రిలీజన్ ఎక్సెప్ట్ దేర్ రిలీజన్ ఇస్ అ ఫారెన్ రిలీజియన్ టు దెం వాళ్ళ మతము తప్ప ఇంకా ఏ మతమైనా సరే వాళ్ళ మతానికి సంబంధించింది కాదు హి హాడ్ ఏ బ్లైండ్ జీల్ ఫర్ గాడ్ దానికి గుడ్డి ఆసక్తి కలిగి ఉండేవాడు దాని విషయం ఫోర్త్లీ హి వాస్ ఆఫ్ ఇంపకబుల్ క్యారెక్టర్ నాలుగవదిగా ఎలాంటి లోపమ లేనటువంటి ప్రవర్తన ఆయనది

బై బీయింగ్ ఇన్ఫ్లుయెన్షియల్ హీ వాస్ ఈ పావులు తన యొక్క పుట్టుకని బట్టి తన యొక్క పెంపకాన్ని బట్టి తన విద్యను బట్టి తనకున్నటువంటి ఆసక్తిని బట్టి దేవుడి మీద తనకున్నటువంటి వీటన్నిటిని బట్టి ఇప్పుడు తనకు

యవన కాలంలో చాలా పని కలిగి ప్రయాసపడి కష్టపడాలి బీ డెలిజెంట్ ఇన్ యువర్ యూత్ డేస్ దెన్ యూ షాల్ నాట్ స్టాండ్ బిఫోర్ మీన్ మెన్ యూ షాల్ స్టాండ్ బిఫోర్ కింగ్ తన పని అందు లేక యవన కాలం అందు నిపుణత కలిగి ఉంటే అల్పులు ఎదుట కాదు రాజులు ఎదుట నిలబడతాం అండ్ దిస్ ఇస్ ఇంపార్టెంట్ పీరియడ్ అండ్ దిస్ మ్యాన్ సాల్ వాస్ అ వెరీ బిజీ మ్యాన్ కాబట్టి యవన కాలం చాలా ప్రాముఖ్యమైన కాలము

దమస్కు అంటే చాలా పని ఉన్నటువంటి ప్రాంతం అది హి వాస్ ఫుల్ ఆఫ్ యాక్టివిటీ ఎంతో పని ఉండానికి అండ్ సమ్ టైమ్స్ వి ఆర్ ఆల్సో వెరీ వెరీ బిజీ కొన్నిసార్లు మనం కూడా చాలా పని కలిగి ఉంటాం yes brother i am also busy i am the busiest boy i am the busiest girl అవును సోదరడా నీకు కూడా నాకు చాలా పని నీ చాలా పని ఉన్న అబ్బాయిని లేక పని ఉన్న అమ్మాయిని అంటాం సమ్ టైమ్స్ వి ఆర్ బిజీ లైక్ దిస్ కానీ కొన్నిసార్లు ఈ రకంగా పని ఉంటుంది మనం ఐ రిమెంబర్ బట్ ఇన్ ఇన్సిడెంట్ వాట్ హ్యాపెన్ ఇన్ ద

అండ్ దెన్ స్టార్టెడ్ కటింగ్ ద ద బ్రాంచ్ ఫ్రంట్ ఆఫ్ టువర్డ్స్ ట్రీ ఈ చెట్టు మొదల వైపు ఉన్నటువంటి అటు ప్రక్కన ఈ కొమ్మ నరకడం ప్రారంభించాడు సో పీపుల్ హూ ఆర్ కమింగ్ ఆన్ టాప్ క్లైంబింగ్ ద మౌంటైన్ ఫ్రమ్ ద రోడ్ డౌన్ సీ హిమ్ అయితే కింద నుంచి దారిలో వెళ్తున్నటువంటి ప్రజలు కొండెక్కే వాళ్ళు ఈ కొమ్మ మీద కూర్చుని కొమ్మనే నరకడం చూసారు వాళ్ళు వాళ్ళు అరిచారు అయ్యా అయ్యా అని పిలిచారు ఆయన అండ్ డోంట్ సిట్ ఆన్ దిస్ సైడ్ సిట్ ఆన్ దట్ సైడ్ అండ్ కట్ ద ట్రీ వాళ్ళు అన్నారు అయ్యా నువ్వు అటు ప్రక్కగా అది కూర్చోల్సింది మొద్దు ప్రక్క కూర్చుని అప్పుడు నరుకు కొమ్మని అన్నారు మ్యాన్ వితౌట్ టర్నింగ్ ఇస్ హెడ్ హీ షౌటెడ్ బ్యాక్ అయితే ఆ వ్యక్తి ఏం మాట్లాడకుండా మళ్ళా ఏమన్నాడంటే ఐఎమ్ వెరీ బిజీ నాకు చాలా పని ఉంది ఉన్నాను డోంట్ డిస్టర్బ్ మీ నన్ను మీరు తొందర పెట్టద్దు మైండ్ యువర్ ఓన్ బిజినెస్ మీ పని మీరు చూసుకోండి అండ్ ఐ ఐ డోంట్ కేర్ వెదర్ ఐ సిట్ వెదర్ ఐ కట్ మీన్ బిఫోర్ మీ ఆర్ బిహైండ్ మీ ఐ డోంట్ కేర్ నేను నేను ముందు నరుకున్నా నా వెనక నరికినా నాకు పట్టింపు లేదు అన్నాడు అండ్ యాజ్ ద స్టోరీ గోస్ విత్ క్రాష్ ద బ్రాంచ్ కేమ్ డౌన్ అండ్ ద బాయ్ డిసపియర్డ్ ఇన్ ద వ్యాలీ అయితే ఆ కథలో ఎలా చెప్తారంటే ఆ కొమ్మ నరుకుతూ ఉండగా అది నరికి నరికబడినప్పుడు అది ఇరిగినప్పుడు ఆ కొమ్మ కింద పడింది ఆ పిల్లవాడు లోయలో పడ్డాడు మెనీ ఆఫ్ యంగ్ పీపుల్ ఆర్ వెరీ బిజీ బిజీ ఇన్ రాంగ్ థింగ్స్ మనలో యోనస్తులమైన మనం అందరం చాలా మంది ఎంతో పనిలో ఉంటాము నిమగ్నమై ఉంటాము ఆ ఆ తప్పుడు పనులై ఉంటాయి అండ్ ఆల్ అవర్ టైమ్ అవర్ ఎనర్జీ అవర్ టాలెంట్ విచ్ గాడ్ హస్ గివెన్ విత్ గ్రేట్ పర్పస్ ఆర్ పర్పస్టెడ్ ఇన్ అవర్ లైఫ్ మన జీవితాల్లో దేవుడు ఎంతో ఉద్దేశంతో ఇచ్చినటువంటి తలాంతులు కానీ మన బలం కానీ ఇంకా ఏ ఇతరమైనా సరే అవి అనేక సార్లు మనం వృధా వ్యర్థపరుస్తుంటాం చాలా సార్లు మనం చేసే పని తప్పు అని మనకు తెలుసు బట్ నాట్ ఏబుల్ టు బ్రేక్ ద హ్యాబిట్స్ విచ్ ఆర్ మేకింగ్ స్లేవ్స్ అయితే అనేక సార్లు మన బానిసలుగా చేసుకున్నటువంటి మన అలవాట్లని తెంపివేయడానికి మనం ప్రయత్నం చేయం వెరీ ఇంపార్టెంట్ అది చాలా ప్రాముఖ్యమైన సంగతి విత్ ఆల్ అవర్ హ్యాబిట్స్ హ్యాబిట్స్ విచ్ ఆర్ ఎన్స్లేవింగ్ అస్ వి కెన్ నెవర్ బి బిజీ ఇన్ ద రైట్ వే మనకి ఎలాంటి అలవాట్లు ఉంటాయంటే మనం బానిసలుగా చేసుకునే అలవాట్లు ఉంటాయి ఆ అలవాట్లు ఎంత పని కలిగి ఉంటామంటే ఎప్పుడు కూడా మనం వాటి నుంచి బయటపడలేం దర్ వర్ టూ డ్రంకర్స్ హూ వాంటెడ్ టు హ్యావ్ ఎ ఫ్రీ బోటింగ్ ఇన్ లేక్ ఇద్దరు త్రాగుబోతులు ఈ యొక్క చెరువులో ఒక పెద్ద సరస్సులో ఒంటర్గా వాళ్ళు ఒక వెళ్ళాలనుకున్నారు వండరింగ్ వెదర్ ఐ టు టెల్ యూ స్టోరీస్ కొద్దిమంది మీరు అనుకుంటుండే కథలు చెప్పడానికి అని చెప్పి అనుకోవచ్చు నో నాట్ అ స్టోరీ కథలు చెప్పేవాడిని కాదు కానీ ది అండ్ అయితే ఉదాహరణలు చూసుకుని అండ్ దెన్ టూ పీపుల్ దే దే నాట్ పే వాంట్ రైట్ ద బోట్ ఇన్ ద లేక్ ఈ ఇద్దరు వ్యక్తులు డబ్బు చెల్లించకుండా ఆ పడవ తీసుకుని సరస్సులోకి వెళ్లాలనుకున్నారు ఫైనల్లీ దే బోత్ ఆఫ్ దెం థాట్ అబౌట్ అ ప్లాన్ కాబట్టి ఇద్దరు కూడా ఒక ఆలోచన ఆలోచించారు ప్రణాళిక చేసుకున్నారు అండ్ ఇట్ వాస్ ఎ న్యూ మూన్ డే అండ్ ఇన్ ద నైట్ దే వాంట్ టు కమ్ అండ్ దెన్ టేక్ ద బోట్ అండ్ హావ్ ఎ ఫ్రీ రైడ్ అండ్ ఇన్ ద अर्ली మార్నింగ్ దే వాంట్ టు కమ్ అండ్ ట్రై ఇట్ అండ్ గెట్ అవే వితౌట్ పేయింగ్ ఎనీ మనీ రాత్రి పూట వెన్నెల ఉన్నాక సమయంలో రహస్యంగా వచ్చి ఎవరు లేనప్పుడు ఒక దొనెనికి ఇప్పేసి తీసుకుని వెళ్ళి సరస్సులో మొత్తం షికారులు చేసి తెల్లవారుజామున వచ్చి దాన్ని కట్టేసి పారిపోదాం అనుకున్నారు సో సో దే ఫుల్లీ డ్రంక్ అండ్ జంప్డ్ ఇన్ ద బోట్ ఇన్ దట్ నైట్ కాడు బాగా తాగారు తాగేసి ఆ దోనిలో కూర్చున్నారు ఓ గోయింగ్ ఆన్ ప్లేయింగ్ ద ఓర్ వెరీ హ్యాపీలీ చాలా సంతోషంగా ఆ తెడ్లు కదుపుతున్నారు హావ్ యు సీన్ డ్రంకర్స్ టాకింగ్ టు ఈచ్ అదర్ తాగుబోతులు ఒకరితో ఒకరు మాట్లాడుకొని మీరు ఎప్పుడైనా విన్నారా డోంట్ థింక్ ద డ్రంకర్స్ విల్ బి ఇన్ ద రోడ్ నేను అనుకోవద్దు తాగుబోతులు రోడ్డు మీద ఉంటారని అండ్ మెనీ టైమ్స్ అవర్ కలీగ్స్ అండ్ అవర్ క్లాస్మేట్స్ మేట్స్ దే ఆర్ ఆల్ విత్ దిస్ హాబిట్స్ ఓన్లీ చాలా సార్లు మన తోటి పని వారు కానీ లేక తోటి స్నేహితులు కానీ చదువుకునే వారు కానీ ఇలాంటి అలవాట్లు ఉంటాయి హారిబుల్ టు హియర్ దమ్ టాకింగ్ వాళ్ళు మాట్లాడ వింటే అసహ్యం కలుగుతుంది సో దీస్ టూ పీపుల్ వర్ టాకింగ్ అండ్ టాకింగ్ ప్లేయింగ్ ద ఓర్ అండ్ వెరీ హ్యాపీలీ కాబట్టి ఇద్దరు మనుషులు కూడా మాటల్లో పడిపోయి సంతోషంగా తెడ్లన్నీ కొడుతున్నారు బట్ వెన్ ద ఎర్లీ డాన్ కేమ్ తెల్లవారే తెల్లవారే జామునా ద సేడ్ గో బ్యాక్ టై ద బోట్ ఇప్పుడు వుడ్ కట్టేయాలి కట్టేయాలి కట్టేసి కట్టేసామండి ఇంటికి వెళ్ళిపోదాం చే డైరెక్షన్ ఆఫ్ ద ఓర్ కార్టి ఓర్ ఓర్ డైరెక్షన్ ఈ తెడ్లు మార్చుదాం అన్నారు

వాళ్ళు ఇంతసేపు తెడ్లు కదిపారే ధోని ఎక్కడికి వెళ్ళలేదు ధోని కట్టబడి ఉంది దాంట్లో కూర్చుని పొద్దుటి వరకు తెడ్లు పెట్టారని వాళ్ళు చేసిన ఒకే ఒక పొరపాటు ఏంటంటే వాళ్ళ ధోని తాడును విప్పలేదు ఐ డోంట్ నో మై ఫ్రెషియస్ యంగ్ బ్రదర్ యంగ్ సిస్టర్ వెదర్ యు ఆర్ టూ బిజీ వితౌట్ గెటింగ్ అవుట్ ఆఫ్ ద బాండేజెస్ విచ్ ఆర్ కీపింగ్ యూ ఇన్ బాండేజ్ విలువైనటువంటి మన నిజమైనటువంటి ఈ బంధకాల నుంచి నిజంగా మనం విడుదల పొందేమో లేదో మనం చూసుకోవాలి అప్పుడు మనం పని చేస్తే బాగుంటుంది అండ్ చాప్టర్ ఎయిట్ వర్స్ త్రీ వాస్ మేకింగ్ హ్యావక్ ఆఫ్ ద చర్చ్ అపోసల కార్యములు ఎనిమిదో అధ్యాయము మూడో వచ్చిన మనం చూస్తే సంఘములో ఎంతో కలత సృష్టిస్తూ హీ వాస్ బిజీ ఇన్ ద రా తప్పుడు మార్గములో ఎంతో పని కలిగి ఉన్నాడు ఆ అండ్ దెన్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వి ఫైండ్ అబౌట్ హిమ్ సౌల్ గురించి మరొక ప్రాముఖ్యమైన విషయం దాని ఆయన గురించి తెలుసుకునేది ఏంటంటే ఏడవదిగా ఇన్ చాప్టర్ అధ్యాయము అపోస్తుల కార్యములు అండ్ చాప్టర్ 7 7వ అధ్యాయము అండ్ వర్స్ 58 58వ వచనం అండ్ కాస్ట్ హిమ్ అవుట్ ఆఫ్ ద సిటీ అండ్ స్టోన్ హిమ్ అండ్ ద విట్నెస్ లేడ్ డౌన్ దేర్ క్లోత్స్ అట్ ఎ యంగ్ మాన్స్ ఫీట్ హూస్ నేమ్ వాస్ సాల్ పట్టణపు వెలుపలికి అతను వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి సాక్షులు సౌలు అను ఒక యవనస్తుని పాదములు యెదా తమ వశములు పెట్టిరి వాట్ ఇస్ ఇట్ అబౌట్ సాల్ హియర్ సౌల్ గురించి ఇక్కడ ఏమి రాబడింది హి వాస్ ఏ యంగ్ మ్యాన్ యవనస్తుడన రాయబడింది ఓ ద ద వండర్ఫుల్ పీరియడ్ ఇన్ ఎనీబడీస్ లైఫ్ ఇస్ యూత్ ఎవరి జీవితంలో అయినా అద్భుతమైనటువంటి

నా సమయాన్ని ఎక్కువ శాతం యవనస్తులతోడే గడిపాను మోస్ట్ ఆఫ్ ద లెటర్స్ ఐ రైట్ టు యంగ్ పీపుల్ నేను రాసే ఉత్తరాలు ఎక్కువ శాతం యవనస్తులకు రాసాను అండ్ ఈమెయిల్ ఇస్ ఫుల్ ఆఫ్ లెటర్స్ ఫ్రమ్ యంగ్ పీపుల్ టు మీ నా ఈమెయిల్లో కూడా యవనస్తుల నుంచి ఉత్తరాలు ఎక్కువ వస్తాయి యు నో బిలవడ్ బాయ్ ఎందుకో ప్రియరా ప్రియరా ప్రియలా తెలుసా మీకు ఓన్లీ వన్ రీజన్ ఒకే ఒక కారణం

సెకండ్లీ యూత్ పీరియడ్ ఇస్ ద మోస్ట్ ప్లయబుల్ రెండోది ఏంటంటే కాలం అనేది మనం మలుచుకో మలుచుకోదగ్గ కాలం అది అంటే మనం ఎలా కావాలంటే అలా మలుచుకోవచ్చు ఇట్ ఈస్ లైక్ అది బురద మట్టి అంటే తడి ఉన్నటువంటి మట్టి లాంటిది అండ్ వన్స్ ద క్లే ఈస్ మోల్డెడ్ అండ్ డ్రైడ్ ఇన్ ద సన్ కెనాట్ మోల్డ్ ఇట్ ఎని మో ఈ యొక్క మట్టి ఎప్పుడైతే దాన్ని ఒక రూపం ఇచ్చి ఎండలో ఆరిపోయి ఎండిపోతుందో తడిపోతుందో ఇంకా దాని రూపాన్ని మార్చలేం దిస్ ద హెవెన్లీ కెన్ మోల్డ్ ఇన్ ద రైట్ వే ఈ వయసే సరైన వయసు పరలోకపు కుమ్మరి దగ్గరికి మనం వస్తే ఆయనకు కావాల్సినటువంటి ఆకారంలో మనల్ని తీర్చిదిద్దుతాడు అండ్ ఆఫ్టర్ ఇయర్స్ ఐ విల్ బి వెన్ ఐ దట్ నేను అప్పుడు అనేవాడిని నేనేమనేవాడిని అంటే అరవై సంవత్సరాల వయసు వచ్చాక నేను రక్షణ టు టెల్ బిఫోర్ ఐ డై దెన్ ఐ మే సే వన్ స్మాల్ ప్రేయర్ లార్డ్ ఫర్ గీ మీ క్లెన్స్ మీ థ్యాంక్ యూ ఫర్ డైయింగ్ ఫర్ మీ అండ్ టేక్ మీ టు హెవెన్ నేను అనేవాడిని చనిపోక మునుపు

ముసలి వాళ్ళు కాదు ఎక్కువ శాతం రక్షణ పొందేది యవన కాలంలోనే మనుషులు రక్షించబడతారు ఎక్కువగా అండ్ థర్డ్లీ యూత్ పీరియడ్ ద దారింగ్ పీరియడ్ మూడవదిగా యవన కాలం అనేది ధైర్యం ఉండే కాలం అండ్ ఎనీథింగ్ వితౌట్ థింకింగ్ వాట్ వుడ్ వుడ్ టేక్ డిసిషన్ అండ్ ఫుల్ఫిల్ ఇట్ ఏదైనా సరే ఏం జరుగుతుందో దాని పర్యావసానం ఆలోచించుకోవడానికి మనం దాన్ని తీర్మానం చేసుకుంటాము దాన్ని సాధిస్తాం మెనీ బిగ్గడ్ డెస్పాటిక్ వరల్డ్ లీడర్స్ హ్యావ్ దిస్ నేచర్ ఆఫ్ డైరింగ్ నేచర్ ఆఫ్ యంగ్ పీపుల్ అనేకమైనటువంటి దుష్ దుష్టమైనటువంటి నియంతలు అనేకమంది వాళ్ళు యవన కాలంలో వాళ్ళకున్నటువంటి ఆ యొక్క ధైర్యం అనే ఆ యొక్క గుణము చేత లోకాన్ని పాడు చేశారు ఇన్ కొలంబో దార్

వారి చిన్న ప్రాయం చిన్న వయసు వాళ్ళు దట్ ఇస్ 13 ఇయర్స్ టు 19 ఇయర్స్ 13 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు చనిపోతున్నారు దే కుడ్ నాట్ థింక్ అబౌట్ వాట్ వుడ్ బీ హ్యాపెనింగ్ వాట్ వుడ్ బి ద రిజల్ట్ యుద్ధంలో చేర్తే ఏమవుతుంది అనే దాని గురించి వాళ్ళు ఆలోచించలేదు ఓన్లీ డారింగ్ పీరియడ్ వాళ్ళకి ధైర్యం అనేది ఉంటుంది అంతే వన్ డే హిట్లర్ అండ్ హిస్ ఫ్రెండ్ దే వర్ వాకింగ్ అమంగ్ ద బారక్స్ ఒక రోజు హిట్లర్ తనక స్నేహితుడు వాళ్ళు ఈ యొక్క బ్యారాక్స్ లో నడుచుకుంటూ వెళ్తున్నారు సోల్జర్స్ ఎక్కడైతే సైనికులు ఉంటారో వాళ్ళ యొక్క వాళ్ళ స్థానంలో నడుచుకుంటే అప్రోచ్ ద బిల్డింగ్ విచ్ వాస్ హావింగ్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఉన్నటువంటి ఒక కట్టడం దగ్గరికి వచ్చారు వాళ్ళు అండ్ దెన్ దిస్ ఫ్రెండ్ వాస్ ఆస్కింగ్ హిట్లర్ హిట్లర్ హౌ కెన్ హౌ కెన్ యూ అకాంప్లిష్ సో గ్రేట్ విక్టరీస్ అప్పుడు హిట్లర్ యొక్క స్నేహితుడు అడిగాడు అయ్యా హిట్లర్ నువ్వు ఇంత గొప్ప విజయాన్ని ఎలా సాధించావని అడిగాడు అండ్ హిట్లర్ సెడ్ యూ వాంట్ సీ నౌ హిట్లర్ అన్నాడు ఇప్పుడు చూడాలనుకుంటున్నావా హిస్ ఫ్రెండ్ నాట్ ఎడ్ హి సెడ్ అప్పుడు ఆ స్నేహితుడు తల తల ఊపాడు అవును ఇమిడియట్లీ హిట్లర్ క్లాప్ హిస్ హ్యాండ్ వెంటనే హిట్లర్ చప్పట్లు కొట్టాడు దేర్ వాస్ అ సోల్జర్ ఇన్ యూనిఫామ్ వాకింగ్ ఇన్ ద సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లో ఒక సైనికుడు యూనిఫామ్ ధరించి నడవడం చూశాడు జస్ట్ 17 18 ఇయర్స్ ఓ 17 18 సంవత్సరాల వయసు అంతే అని హి సెడ్ జంప్ అక్కడి నుంచి దూకు అన్నాడు అండ్ హి జంప్డ్ వాడు దూకాడు కింద ఇన్ అ పూల్ ఆఫ్ బ్లడ్ హి డైడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దమ్ బోత్ వీళ్ళిద్దరు ఎదుట రక్తపు మడుగులో చనిపోయాడు ఆ పిల్ల ఆ వ్యక్తి హిట్లర్ సెడ్ దిస్ ఇస్ హౌ ఐ గెట్ మై విక్టరీ హిట్లర్ అన్నాడు ఈ రకంగా నేను విజయాలు సాధిస్తున్నా ఐ డోంట్ గెట్ టు ఓల్డ్ పీపుల్ టు ఫైట్ మై బ్యాటిల్ యంగ్ పీపుల్ నా యుద్ధాలు చేయడానికి ముసలి వాళ్ళు నాకు అక్కర్లేదు యవనస్తులు కావాలి అన్నాడు మెనీ ఫోర్సెస్ ఆర్ వెయిటింగ్ టు మిస్ యూస్ యువర్ డారింగ్ నేచర్ మన యొక్క ధైర్య ధైర్య సాహసాలని

తన యొక్క స్నేహితుడు అడిగాడు మీటింగ్ అయిన తర్వాత అయ్యా నీ ఉపన్యాసం ద్వారా ఎంతమంది రక్షణ పొందారు అన్నాడు ఈ సెట్ త్రీ అండ్ హాఫ్ పీపుల్ 1 మూడున్నర మనుషులు అన్నాడు దెన్ ద అండర్స్టాండ్ త్రీ ఎల్డర్లీ పీపుల్ అండ్ హాఫ్ టికెట్ ఇస్ మ్యాన్ అయితే నాకు అర్థమైంది ముగ్గురు పెద్దవాళ్ళు అయి ఉంటారు ఈ హాఫ్ టికెట్ ఉన్న వాళ్ళు చిన్న పిల్లలు ఎవరో ఒకరు రక్షణ పొంది ఉంటారు అండ్ దిస్ బ్రదర్ మూడీ హీ సెడ్ ఇట్ ఈస్ ద అదర్ వే అయితే ఈయన అన్నాడు ఈ మూడీ గారు అన్నాడు అలా అలా కాదు నువ్వు ఇంకొక రకంగా చెప్పాలి యంగ్ పీపుల్ మిడిల్ ఏజ్ మ్యాన్ ఒక మధ్య వయసులో ఉన్న వ్యక్తి మిడిల్ ఏజ్డ్ మ్యాన్ ఇస్ హాఫ్ టికెట్ యంగ్ పీపుల్ ఆర్ ఫుల్ టికెట్ మధ్య వయసులో ఉన్న వ్యక్తి సగం టికెట్ యవన కాలం ఉన్న వాళ్ళు ఫుల్ టికెట్ అన్నాడు యువర్ హోల్ లైఫ్ యువర్ ఫుల్ లైఫ్ కెన్ బి ఇన్వెస్టెడ్ మన జీవితం అంతా సంపూర్ణ జీవితము దేవునిలో మనం పెట్టుబడి పెట్టవచ్చు కాల్డ్ బై గాడ్ ఫర్ ఫుల్ టైమ్ సర్వీస్ ఒక ఏమైనా దేవుడు పూర్తి సమయం సేవ కొరకు పిలిచాడు గాడ్ స్పీకింగ్ అగైన్ అండ్ త్రూ త్రూ ద బైబుల్ పోషన్ సాంగ్ త్రూ ద మెసేజెస్ దేవుడు దేవుని వాక్యం ద్వారా పాటల ద్వారా వర్తమానాల ద్వారా పదే పదే మాట్లాడుతూ వచ్చాడు ఏమన్నా బట్ హీ సెడ్ నాట్ నౌ నాట్ నౌ నాట్ నౌ అది ఏమనొస్తుడు ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు అన్నాడు హీ సెడ్ ఐ విల్ గెట్ అ గుడ్ జాబ్ ఆయన అన్న నీ మంచి ఉద్యోగం సంపాదించుకుంటా వితౌట్ హావింగ్ ఎ గుడ్ జాబ్ ఇఫ్ ఐ కమ్ టు గాడ్ సర్వీస్ నోబడీ విల్ రెస్పెక్ట్ మీ ఓకే మంచి ఉద్యోగం లేకుండా దేవుని సేవకు వస్తే ఎవడు నన్ను గౌరవించాడు సో వన్ డే హీ వెంట్ అండ్ మెట్ ఎన్ ఎల్డర్లీ గాడ్ సర్వెంట్ కాబట్టి ఒక రోజు వెళ్ళి ఒక పెద్ద అంటే వయసులో పెద్ద అనేటువంటి ఒక దేవ దేవసేవకుని కలుచుకున్నాడు బ్రదర్ ఐ వాంట్ కమ్ టు గాడ్ సర్వీస్ గాడ్ ఈస్ కాలింగ్ మీ బట్ నాట్ నౌ ఆఫ్టర్ ఐ గెట్ అ గుడ్ జాబ్ ఐ విల్ రిసైన్ అండ్ కమ్ అయితే సహోదరుడా దేవుడు నన్ను దేవుని సేవకు పిలుస్తున్నాడు కానీ ఇప్పుడే రాను నేను నాకు మంచి ఉద్యోగం వచ్చాక దానికి రిజైన్ చేసి వస్తాను ఆఫ్టర్ గెటింగ్ జాబ్ ఐ విల్ కమ్ ఈయనన్నాడు నువ్వు మంచి ఉద్యోగం దొరికితే వస్తావా అండ్ ఆఫ్టర్ ఐ గట్ అ గుడ్ జాబ్ అండ్ ఐ హావ్ మనీ మెనీ థింగ్స్ టు డూ ఐ టు బ్రింగ్ అప్ మై హోల్ ఫ్యామిలీ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ సెటిల్డ్ ఐ విల్ కమ్ అయ్యా మంచి ఉద్యోగం దొరికితే చాలా మంచిది ఎందుకంటే కుటుంబం అంతటి పైకి తీసుకురావాలి వాళ్ళు నాకు స్థాయికి తీసుకొచ్చిన తర్వాత నేను సేవకు వస్తానన్నాడు అండ్ దర్ షుగర్ కేన్ స్మాల్ బ్లాక్ లైన్ నియర్ దిస్ ఓల్డ్ గాడ్ సర్వెంట్ ఈ యొక్క ఈ పెద్ద దైవసేవకుడు ఎదుట ఒక ఈ చెరుకు 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 కర్ర ఒకటి ఉంది అండ్ ఈ స్టార్ట్ ఈటింగ్ ఇట్ చూయింగ్ ఇట్ అండ్ దెన్ ఈ వాజ్ స్పిట్టింగ్ ఆఫ్ దర్ టేకింగ్ అవుట్ ద ఫుల్ జ్యూస్ ఈ దాన్ని ఒలిసి తింటూ దాని పిప్పిని ఊస్తున్నాడు ఓ లైక్ దట్ మై డియర్ యంగ్ మ్యాన్ ఓ అలాగా ఏమనుస్తాడా గోయింగ్ ఆన్ ఈటింగ్ అండ్ అని తింటా ఉన్నాడు తింటా ఉన్నాడు అండ్ దెన్ ఫైనల్లీ హి సేడ్ చివర్కి అన్నాడు దిస్ షుగర్ కేన్ ఇస్ వెరీ స్వీట్ వెరీ నైస్ అబ్బాయి ఈ యొక్క చెరుకు కర్ర చాలా బాగుంది ఐ వాంట్ టు ఆఫర్ యు ఆల్సో నీకు కూడా ఇవ్వాలనుకున్నాను టేక్ దోస్ పీసెస్ అండ్ ఈట్ ఆ కిందబడి నా ముక్కలు తీసుకుని తిను అన్నాడు ద యంగ్ మ్యాన్ గాట్ వెరీ యాంగ్రీ ఏమనుస్తాడు చాలా కోపం హౌ డేర్ యు సే వాట్ యు స్పిట్ యు వాంట్ మీ టు ఈట్ నువ్వు ఊసింది నేను తినాలని ఎంత ధైర్యం అన్నాడు మై డియర్ యంగ్ మ్యాన్ యు ఆర్ మేకింగ్

ఆత్మీయంగా మనం మన జీవితాన్ని పెట్టుబడిగా పెట్టాలంటే కాలమే సరైన కాలం ఇన్వెస్ట్మెంట్ ఇన్ హోలీనెస్ పరిశుద్ధతలో పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ ఇన్ డూయింగ్ యూస్ఫుల్ సర్వీస్ దేవునికి ఉపయోగకరమైన సేవ చేయడంలో పెట్టుబడి డూయింగ్ హిస్ విల్ సో దట్ కెన్ రిమెంబర్డ్ చిత్తం చేయడం ద్వారా నిత్యముగా జ్ఞాపకం చేసుకోబడ్డం

మీరు బాగానే ఉంది అనుకుంటారు కానీ లోపల నా శరీరం ఏం జరుగుతుందో నాకు తెలుసు సో యూత్ ఇస్ పీరియడ్ వెన్ యూ ఆఫ్ యువర్ వెరీ బెస్ట్ టు ద లార్డ్ ఆర్ టు టు ద ద వరల్డ్ ఆర్ యవన కాలము ఎలాంటి జీవితం అంటే మనలో ఉన్న అతి శ్రేష్టమైన సమస్తం కూడా దేవునికైనా అర్పించవచ్చు లేక సాధారణకైనా అర్పించవచ్చు సిక్స్త్లీ యూత్ పీరియడ్ పీరియడ్ ఆఫ్ హీరో వర్షిప్ ఆరోదిగా ఈ యవన కాలం ఎలాంటిదంటే

నేను ఏమనస్తుడిగా ఉన్నప్పుడు సినిమా లాంటి ఇష్టం ఉండేది అండ్ వాట్ ఎవర్ మనీ మై ఫాదర్ యూస్ టు గివ్ ఫర్ మై లంచ్ ఐ యూస్ టు డోంట్ టెల్ టు ఎనీబడి జస్ట్ ఐఎమ్ సీక్రెట్లీ టెల్లింగ్ మీకే చెప్తే ఎవరికి చెప్పొద్దు మీరు ఈ మెనీ థింగ్స్ ఐ విల్ టెల్ యూ వెన్ మెనీ ఆపర్చునిటీస్ కమ్ బట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ సీక్రెట్ చాలా చెప్తాను సమయం వచ్చినప్పుడు కానీ ఇవన్నీ రహస్యంగా ఉంచండి ఐ యూస్ టు గెట్ సినిమా టికెట్ ఫర్ దట్ మనీ అండ్ సీఏ సినిమా అండ్ ఐ వుడ్ కమ్ బ్యాక్ ఆస్ దో ఐ హ్యాడ్ గాన్ టు మై ఎడ్యుకేషన్ అండ్ కమ్ బ్యాక్ నైస్లీ భోజనం కోసం నాన్న డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో సినిమా టికెట్లు కొని సినిమాలు చూసి ఏదో చదువుకుంటానికి వెళ్ళి ఇంటికి వచ్చినట్టు వచ్చేవాడి ఐ హ్యాడ్ మై ఫేవరెట్ హీరోస్ ఇన్ సినిమా సినిమాలో నాకు నచ్చిన కథానాయకులు ఉండేవారు సో వెన్ ఐ వాస్ బిఫోర్ సిక్స్టీన్ పదహారు సంవత్సరాల వయసుకు ముందు చెప్తున్నా నాట్ ఆఫ్టర్ ఐ వాస్ బాన్ అగైన్ తిరిగి జన్మించిన తర్వాత కాదు ఆఫ్టర్ ఐ వాస్ బాన్ అగైన్

జుట్టు కొంచెం ఇలా తిరిగి ఉంటే వంకీగా ఉంటే నేను ఇంటికి వచ్చిన అద్దం ముందు నిలబడి దాన్ని వంకీ తిప్పుకునేవాడిని అండ్ సమ్ స్లోలీ సమ్ ముస్టాస్ వాస్ కమింగ్ దెన్ ఐ యూస్ టు థింక్ ఐ వాస్ ఐ కెన్ డూ లైక్ దిస్ డూ లైక్ దిస్ సమ్ సెన్స్ అప్పుడే నూగు నూగు మీసాలు వస్తుంటే వాటిని మెలిచి తిప్పడానికి ప్రయత్నించేవాడు హీరో వర్షిప్ కథానాయకుల్ని పూజించడం యంగ్ పీపుల్ వాంట్ టు మార్చ్ అండర్ అ ఫ్లాగ్ అండ్ దే వాంట్ అ స్లోగన్ టు షౌట్ అండ్ దే వాంట్ అ లీడర్ టు ఫాలో ఓ యోనస్తులైనటువంటి వారు నడిచి వెళ్ళడానికి ఒక జెండా కావాలి అరవడానికి ఒక స్లోగన్ కావాలి ఒక హీరో అంటే వాళ్ళ వాళ్ళ మాట వినడానికి ఒక నాయకుడు కావాలి ఈ సాల్ కూడా అనేక విషయాల గురించి గర్వించ తగ్గటువంటి మనిషి బట్ ఫైండ్ సెవెన్ థింగ్స్ హ్యాపన్ టు హిమ్ విచ్ ట్రాన్స్ఫార్మ్ అయితే యొక్క జీవితంలో ఏడు సంగతులు జరిగాయి తన జీవితాన్ని అంతటి మార్చివేశాయి

నేను నంబర్ 1 రివలేషన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ మొదటిది యేసు ప్రభు గురించినటువంటి ప్రత్యక్షత ద లార్డ్ జీసస్ క్రైస్ రివీల్డ్ హింసెల్ఫ్ టు సౌల్ యేసు క్రీస్తు ప్రభువారు తన్ను తాను సౌలుకు బయలుపరుచుకున్నాడు ఎవ్రీ అదర్ రిలీజియన్ ఇన్ ద వరల్డ్ ఇస్ మ్యాన్ సీకింగ్ ఆఫ్టర్ గాడ్ లోకంలో వేరే ఇతర మతాలన్నీ కూడా మానవుని దేవుని వెతకడమే బట్ ద లార్డ్ ఆఫ్ ద బైబిల్ ద లవింగ్ గాడ్ హూ లవ్స్ అస్ ఇటర్నలీ

వారికి పని అప్పగించి వారిని మార్చిన సందర్భాలు అనేకమైన ఉన్నాయి కానీ బైబిల్ పూర్తయిన తర్వాత దేవుడు కేవలం బైబిల్లో వాక్యం ద్వారానే మనతో మాట్లాడాలని కోరుతున్నాడు గ్రంథము ద లార్డ్ రివీల్ అండ్ ఇన్ షైలో బై ద ద వర్డ్ ఆఫ్ లార్డ్ దేవుని వాక్కు చేత

అవే నన్ను గుర్చి సాక్ష్యమిచ్చుచున్నవి లేక మాట్లాడుచున్నవి అండ్ వెన్ దాడ్ జీసస్ క్రైస్ హిమ్సెల్ఫ్ టు సాల్వ్ త్రూ ద వాయిస్ ఆఫ్ ద లాడ్ వర్డ్ ఆఫ్ ద లాడ్ దేవుడు తను తాను తన స్వరము చేత సౌలు తోటి మాట్లాడినప్పుడు అండ్ కన్విక్షన్ కేమ్ టు సాల్వ్ సౌలులో ఒక ఒప్పింపు అనేది వచ్చింది వాట్ ఈస్ ద ఫస్ట్ కన్విక్షన్ ఆయన మొదటి ఒప్పింపు ఏంటి అండ్ ఈ ఫస్ట్ కన్విక్షన్ వాస్ దట్ హీ వాస్ యాక్చువలీ సిన్ఫుల్ పర్సన్ మొదటి తన హృదయంలో వచ్చినటువంటి ఒప్పింపు ఏంటంటే నేను పాపిని అని గుర్తించాడు మెనీ పీపుల్ యాస్ దో వి ఆర్ లాంగింగ్ అండ్ సమ్టైమ్స్ వీపింగ్ విత్ టీయర్స్ ఫర్ సాల్వేషన్ టిల్ టుడే వి ఆర్ నాట్ ష్యూర్ ఆఫ్ అవర్ సాల్వేషన్ చాలామంది ఏడుస్తూ వారికి రక్షణ కొరకై

మొట్టమొదటి మనం చేయాల్సింది ఏంటంటే మన పాప విషయమై ఒప్పింపబడాలి సాల్ థాట్ దట్ హీ వాస్ ఎ వెరీ రైచియస్ పర్సన్ హీ వాస్ బ్లేమ్లెస్ అకార్డింగ్ టు లా బట్ వెన్ హీ మెట్ విత్ ఈ న్యూ దట్ హీ వాస్ సిన్ఫుల్ అయితే ఈ సాల్ అనుకున్నాడు నేను నిందారహితుణ్ణి అనిందుని నేను ధర్మశాస్త్ర విషయమై నింద ఎవరు నా మీద మోపలేరు నీ నీతివంతుణ్ణి అనుకున్నాడు కానీ ప్రభు ఆయన దర్శించినప్పుడు మాత్రం నేను పాపిని అని ఒప్పింపబడ్డాడు యూ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ వాంట్స్ టు మీట్ విత్ యూ దిస్ మార్నింగ్ అండ్ దెన్ హీ వాంట్స్ యూ టు నో వేర్ యుర్ ఫెయిల్డ్ హిమ్ వాట్ ఈస్ యువర్ సీక్రెట్ సిన్స్ షేమ్ఫుల్ సిన్స్ హియర్ నౌ సో దట్ ద లార్డ్ కెన్ సెట్ రైట్ అండ్ మేక్ యూ హోల్ ఇక్కడ ప్రభు మీతో మాట్లాడాలని కోరుతున్నాడు మీరు ఎక్కడ తప్పిపోయారు మీరు పాపాలు పాపాలేంటి ఏ విషయాల్లో ఎలాంటి విషయాల్లో అవమానకరమైనటువంటి పాపాలు కలిగి ఉంటున్నారు ఆ విషయాన్ని ఒప్పుకొని ఇక్కడ విడిచిపెట్టి మనం సంపూర్ణ సంపూర్ణం అవ్వాలని ప్రభుత్వ కోరుతున్నాడు అండ్ హీ స్ట్రాంగ్ బట్ హీ వెప్ లైక్ అైల్డ్ అట్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ వెన్ విత్ హీమ్ ఇన్ లుక్స్ లుక్స్పల్ ఫైవ్ వర్స్ ఎయిట్ ఐదో లుక స్వార్థోధంలో పేదలు చాలా అనుభవం ఉన్నటువంటి జాలరీ అయినప్పటికీ ప్రభు ముందు ప్రభు ఆయన దర్శించినప్పుడు ఆయన ముందు మోకరిల్లి ఏడుస్తూ ఆయన ప్రాధాయపడ్డం మనం చూడవచ్చు ఫ్రం మీ పాపాత్ముడి నా దగ్గర నుండి తొలగిపోమ్ము అన్నాడు అండ్ వాస్ అబౌట్ ఎవర్ సో మెనీ పీపుల్ ఓ అంటుదమ్ ఓ అంటుదమ్ ఓ అంటుదమ్ ఏషియా కూడా చాలా మంది తోటి ప్రవేశించాడు మీ అయ్యో మీకు శ్రమ అయ్యో మీకు శ్రమ అని ఎంతో చెప్పాడు బట్ వెన్ హీ కేమ్ ఫేస్ టు ఫేస్ విత్ ద లార్డ్ గాడ్ ద హోలీ గాడ్ బిఫోర్ హిస్ హోలీనెస్ హీ క్రైడ్ అవుట్ ఓ ఇస్ అన్ టు మీ ఫర్ ఐ యామ్ అన్ డన్ ఐజాయా చాప్టర్ 6 వర్స్ 5 యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనములో యెషయా ఎప్పుడైతే ఈ పరిశుద్ధుడైన దేవుని యొక్క సన్నిధిలో తను తాను చూసుకున్నాడు తోటి సంబంధం కలిగి ఉన్నాడు అప్పుడు ఆయన గుర్తించి అప్పుడు అన్నాడు అయ్యో నేను అప్యూతమైనటువంటి పెదవులు కలవాడిని అన్నాడు అన్ల ఐ నో మై సిక్నెస్ అండ్ ద సిక్నెస్ ఐ వుడ్ నెవర్ సిక్ ఫర్ డాక్టర్ అక్కడ రోగం ఎలాంటిది అది ఎంత తీవ్రమైందో నాకు తెలిస్తే తప్ప సరైన వైద్యుడి దగ్గరికి నేను వెళ్ళాను దట్ ఇస్ వై వెన్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ద ఫస్ట్ థింగ్ వి హావ్ ఇస్ ద కన్విక్షన్ ఆఫ్ అవర్ సిన్ అందుకొరికే ఈ దేవుడితోటి ముఖాముఖిగా మనం వచ్చినప్పుడు ఆయన ఎదుట నిలబడినప్పుడు మనం పాప విషయమా మనం ఒప్పింపబడాలి థర్డ్లీ హీ హ్యాడ్ ద రియలైజేషన్ వాట్ ఎవర్ హీ కమిటెడ్ హీ కమిటెడ్ అగైన్స్ట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ మూడవదిగా ఇంకో ఒకటి గుర్తించాడు ఏంటంటే ఇప్పటివరకు తాను చేసింది అంతా కూడా యేసు ప్రభుకి వ్యతిరేకంగా చేశాడు అని గుర్తించాడు అండ్ యాక్ట్స్ చాప్టర్ 9 అపోస్తల కార్యముల 9వ అధ్యాయము అండ్ హియర్ వర్స్ 5 సాల్ లాస్ట్ పార్ట్ వర్స్ 4 లాస్ట్ పార్ట్ సాల్ సాల్ వై పర్సిక్యూటర్స్ దౌ మీ ఇక్కడ ఆఖరి భాగంలో సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావు వర్స్ ఫైవ్ మిడిల్ ఐఎమ్ జీసస్ హూమ్ దౌ పర్సిక్యూటస్ట్ ఐదో అధ్యాయం మధ్యలో నేను నీవు హింసించుచున్న యేసును అన్నాడు ఎవ్రీ సిన్ వి కమిట్ ఇస్ అగైన్స్ట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ మనం చేసే ప్రతి పాపం కూడా యేసు ప్రభుకి విరోధంగా చేస్తున్నాం అండ్ మెనీ టైమ్స్ వి థింక్ నోబడీ హస్ సీన్ ఇట్ అండ్ నోబడీ నోస్ అబౌట్ ఇట్ వి కెన్ ఎస్కేప్ బికాస్

కొన్ని పాపాలు మాత్రమే దేవునికి వ్యతిరేకంగా చేసేవి మిగతావి దేవునికి వ్యతిరేకమని కాని పాపాలని చెప్పి అనుకుంటారు అండ్ ఐ థింక్